వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు? ఎక్కడ సార్? హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక అట్లాంటిది ఏం లేదు కదా సార్. మనము తప్పుదారి నడిస్తేనేమో మనకు ఇబ్బంది పెడుతుండ్రి, వాళ్ళకి భయపడి కాదు. నేనున్నది కూడా ఎందుకంటే నేనే భయపడి, వాళ్ళకి నేనే భయపడి దూరం ఉంటున్నా సార్. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి సార్ విలేజ్లలో. ఇప్పుడు సిటీలో అంటే ఏది ఉండదు, ఊర్లలో చిన్న చిన్న చిన్నదానికన్నో చిన్నదానికన్నో ఏదేదో చిన్న గింత దానికన్నా దాన్ని పెద్ద చేస్తారు, కొంటారు. ఎన్నో చూస్తున్నాము ఈ వద్దులే అక్కడ అనేసి ఇక ఇక్కడనే ఉంటున్నాం సార్. నా మీదనే కాదు, వేరే వేరే అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మీతో పాటు జైల్లో ఉన్న వాళ్ళు? ఇక మిగతా వాళ్ళు ఊర్లో ఉన్నారు సార్. ఊర్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఊర్లో ఇంక వెళ్ళడం అనవసరం అని చెప్పి ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉండిపోయారు? అవును సార్. నాది హైకోర్టులో నా కేసు పోయింది, వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఇక వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. ఇక నేను వచ్చి ఇక ఇక్కడ. వాళ్ళు కన్ఫర్మ్ అవడం అంటే ఏం చేశారు వాళ్ళు? అంటే కన్ఫర్మ్ అంటే వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళే కదా సార్. మీ కేసు కొట్టేశారు? నా కేసు కొట్టేశారు. వాళ్ళు ఐదుగురు మంది శిక్ష పడింది? ఐదుగురు అంటే కొంతమంది మర్డర్ అయ్యారు సార్. చర్లపల్లిలో కొంచెము బీమార్లు వచ్చి అదే అయిపోయారు, చనిపోయారు. పోయింది మిగతా ఐదుగురు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 8 మంది సార్ కేసులో. 8 మంది 8 మెంబర్ కంటే నాకు 7 అని చెప్తే కదా. అయితే 8 మందిలో 3 చర్లపల్లి చనిపోయారు బీమార్లు వచ్చి. 4 మంది ఉంటే ఏమన్నా కింది కొట్లనే తీసేసాడు సర్పంచ్ని, జిల్లా కొట్లనే తీసేశారు పీరాతండి. ఇక 7 శిక్షించాడు. శిక్షించే 7 ముగ్గురు చనిపోయారు చర్లపల్లి జైల్లో. 4 నలుగురం ఉంటే నన్ను ఇంకో క్యాండిడేట్ని 6, 7 మన చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చారు సార్లు. ఇక్కడికి పెట్రోల్ పంపులని పని కల్పించారు. ఇక్కడనే అన్ని రోజుల నుంచి ఇక్కడనే పని చేస్తున్నాం సార్. ఇక బాలయ్య గారు చెప్పండి, 2 చర్లపల్లి ఉన్నా, ఇక మిగతా సన్ని చెంచల్గూడలో ఉన్నా. ఓకే, ఫైనల్గా చెప్పండి, చర్లపల్లి జైలు రాకముందు వ్యవసాయం చేసుకుంటున్న బాలయ్య ఊర్లో ఉన్న రాజకీయాల్లో కేసుల్లో ఇరుక్కొని జైలుకి వచ్చారు, కానీ మీలో ఒక చిన్న మార్పు ఏంటంటే తిరిగి ఊరికి పోయి మళ్ళీ ఆవేశాలు తీసుకొచ్చి అనవసరంగా గొడవలకు వెళ్లకుండా ఇక్కడే దూరంగా ఉన్న కొద్దిగా ఆక్సైడ్ కాయలే, ఆక్సైడ్ కాయలు మిగతా వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? ఏం సార్? మిగతా వాళ్ళు కూడా కక్షలకి వెళ్ళాలా లేదా మీలాగే ఉండాలా? కక్షలకు పోవద్దు సార్, పోవద్దు. మంచితనం మంచిగా మారాలి, మంచితనం ఉండాలి సార్. అంటే ఇప్పుడు జైల్లో మీరు బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నారు, మీకు అన్యాయంగా కేసు మీద కేసు పెట్టించిన వ్యక్తి కనబడితే ఏం చేస్తారు? ఏం చేయలేము సార్. ఏమన్నా సార్ ఆయన ఏమన్నా సార్, ఇంకా పలకరిస్తా ఆయన కూడా పలకరించాలి సార్. ఆయన కూడా పలకరిస్తేనే మంచిగా ఉంటుంది కదా సార్. అట్లా అంటే అసలు కనబడి ఎదురుపడినా మీరు ఏమన్నారు? ఎదురుపడి అంటే గొడవలుగా అంత కాదు కదా, మనకు గొడవలు పడే విధానం చేయలేడు కదా. ఓని షార్ట్ మార్గన్నో పేర్లు కప్పించిన అంతే పిచ్చేసుకో. మళ్ళీ నన్ను కొడుతున్నా కూడా నేను ఇప్పించేవాడిని వాడు సార్, ఏమైనా చేసుకోవాలని అటువంటి వ్యక్తిని. ఇప్పుడు మా పెట్రోల్ పంపులు కూడా జరుగుతుంటాయి, కొన్ని కొన్ని ఎంతో రకరకాల మనుషులు వస్తుంటారు. ఇక అవన్నీ సర్దుకొని తగ్గించుకొని పోతుంటేనే బాగుంటుంది అని అటువంటి కోరిక నేను సార్ నాది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.